కట్టంగూడి మండలానికి చెందిన సంతోష్ అనే అబ్బాయిని చంపేశారు. ఆ అబ్బాయి చేసిన నేరం ఏంటో తెలుసా? ప్రేమించడం. తన కూతుర్ని ప్రేమించాడనే కోపంతో ఆ అమ్మాయి తరపు కుటుంబ సభ్యుల అబ్బాయిని చంపేశారు. ఎంత దారుణం! ప్రేమిస్తే చంపేస్తారా? పిల్లలతో మాట్లాడొచ్చుగా, వాళ్ళకి సర్ది చెప్పి ప్రయత్నం చేయొచ్చుగా, పోనీ మీరే వినొచ్చుగా. ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఏం చెప్తారు? ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? చంపేస్తారా? చంపేస్తే పరువు ప్రతిష్టలు దిగజారవా? హత్య చేస్తే పరువు పెరుగుతుందా? హై స్కూల్ ఏజ్ లోనే కలిసిన చూపులు. ఎస్, ఇదొక ప్రేమ కథా చిత్రం. పరువు కోసం ప్రాణం తీసిన ఓ కుటుంబ కథా చిత్రం. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొప్పోలుకు చెందిన యువతి, కట్టంగుడి మండలానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఇద్దరూ నల్గొండలో క్లాస్మేట్స్. హై స్కూల్ ఏజ్ లోనే చూపులు కలిశాయి, ఆ తర్వాత మనసులు కలిశాయి. నువ్వే నా సర్వస్వమని చెప్పినా అది చిన్నమాటే అవుతుందేమో. నువ్వు లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టమే. నిద్రపోవడానికి ముందు నా చివరి ఆలోచన, లేచాక నా మొదటి ఆలోచన నువ్వే. ఇలాంటి మాటలతో ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. ప్రేమ వ్యవహారం పేరెంట్స్ కి తెలిసిందే. పెళ్లి గురించి మాట్లాడుదాం రమ్మని యువకుడికి ఫోన్ చేసి పిలిచిందా అమ్మాయి. ఎగిరి గంతేశాడు ఆ యువకుడు. అంతకంటే కావాల్సిందేముంది అనుకున్నాడు. మంచి షర్టు ప్యాంటు వేసుకున్నాడు. ఒకటికి 10 సార్లు తలదువ్వుకున్నాడు. నీట్ గా రెడీ అయ్యాడు. కొప్పోలులో అమ్మాయి ఇంటికెళ్లాడు. ఇంటికెళ్లిన వెంటనే ప్రియురాలి కోసం ప్రియుడి కళ్ళు వెతికాయి. ఎంతగా వెతికాయంటే ఎడారిలో ఒయాసిస్ ను వెతికినట్లు ఆందోళనగా ఆత్రంగా ఆద్రతగా చూశాయి. కానీ అక్కడ తన ప్రియురాలు లేదు. ఒక్కసారిగా అక్కడి సీన్ చూసి అతడి కళ్ళు భయపడ్డాయి. అప్పటి వరకు ప్రియుడి కళ్లల్లో కనిపించింది ఆ తర్వాత మాయమైంది. దగ్గర్లోనే మృత్యువు కనిపించింది. వాళ్లంతా మనుషులే, కానీ వాళ్ల కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. కర్రలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అబ్బాయి మీదకు వాళ్లంతా విరుచుకుపడ్డారు. కర్రలతో ఎడాపెడా బాదారు. నెత్తురు చిమ్మింది, ఒళ్లంతా నెత్తురోడింది. అయినా వాళ్లు కర్రలతో కొడుతూనే ఉన్నారు. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. తన కూతుర్ని ప్రేమించాడనే కోపంతోనే అమ్మాయి తండ్రి అబ్బాయిని హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ఈ అబ్బాయి అమ్మాయి గురించి వెంటబడితే క్రమంలో ఒకసారి ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ జరిగింది. ఉమెన్ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు మందలించి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలిద్దరు కాంటాక్ట్లో ఉన్నట్టున్నారు. ఈరోజు ఆ అబ్బాయి ఆ ఇంటి దగ్గర రావటం, ఇంటి దగ్గర వాళ్ళిద్దరు ఉన్న క్రమంలో ఆ తండ్రి చూసి ఆ అబ్బాయిని పట్టుకొని దెబ్బలు పట్టడం జరిగింది. రోగుల పడితే దెబ్బలు కొట్టింది. దానివల్ల దెబ్బలు తగిలి స్ప్రో పడిపోయాడు. తర్వాత కొచ్చేపటికి చనిపోవడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే యువకుణ్ణి కొట్టి చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తెల్లారి వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చి కొట్టాడట అమ్మాయిని. అమ్మాయిని కొడితే మళ్ళీ అబ్బాయి చెప్పింది, నేను వచ్చి మాట్లాడుతుండని ఈ అబ్బాయి అన్నాడు. సరే రా అన్నది. మరి నేను వస్తా కానీ మళ్ళీ గొడవ అవుతుంది అక్కడ. మరి నువ్వు వస్తా అంటే నేను తీసుకెళ్తా అంటే నేను వస్తానని అబ్బాయి అన్నాడు అనమాట. నేను వస్తా అన్నది. సరే ఎట్లా అని ఇంటికి పోయి మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న వచ్చి, వాళ్ళ ఫాదర్ వచ్చి డోర్ లాక్ చేసి వెళ్ళాడట. వెళ్ళి వాళ్ళ నాన్నమ్మని పిలుచుకొని వచ్చాడు. పిలుచుకొని వస్తే వాళ్ళ పక్కింటి అతను, అతని పేరు నగేష్ సార్, ఆవుల నగేష్. అతను ఏం చేశాడంటే ఈ అబ్బాయి నార్మల్గా మాట్లాడుతుంటే వెనక నుంచి వచ్చి రోకల బండతో కొట్టాడు. అబ్బాయి అలా పడిపోయాడు. నెక్స్ట్ అమ్మాయి మీద కొడుతుంటే అమ్మాయి తప్పించుకుంది. ప్రేమించిన పాపానికి అతడు అమ్మాయి కుటుంబ సభ్యుల దాడికి గురై చనిపోయాడు. ఈ పరువు హత్య నల్గొండ నగరం ఉలిక్కిపడేలా చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆ యువకుడి ప్రేమలో పడటం ఆ తల్లిదండ్రుల దృష్టిలో నేరంగా మారింది. అంతే, హత్య చేశారు. ఇదేదో క్షణికావేశంలో జరిగింది కాదు, నెలల తరబడి పదును పెట్టిన ఆవేశం. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకోవాలి. ఇదేందండి, ఇంతకుముందు కూడా అయిందట. వాళ్ళు మైనర్స్, తెలీదు. నచ్చ చెప్పుకొని అయితే అయిపోయేది, బట్ వాళ్ళు క్రూయల్గా చేయడం కరెక్ట్ కాదు. ఆమె ముస్లాం ఉంది, ఆమె కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అబ్బాయి అమ్మాయి వాళ్ళ, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడ లేరు, వాళ్ళు కూల్ చేసుకుని బతారు. అమ్మాయి అబ్బాయికి న్యాయం చేయాలి, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా.
దూరత వెళ్లిన యువకుడి తల్లిదండ్రులు నల్గొండకు చేరుకున్నారు. ప్రేమించిన పాపానికి తమ కొడుకును చంపేశారని తల్లడిల్లిపోతున్నారు.